హాయ్, వెల్కమ్ టు ఏఎస్ నీ టాకీస్. సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ తో పాటు ఆఫర్లను కూడా దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్. యాక్టింగ్, డాన్స్ వంటివి చేస్తూ అతడు అప్లోడ్ చేసిన వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా అతడి పేరు ట్రెండింగ్ అయిపోయింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయిన షణ్ముఖ్ జశ్వంత్ గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ 5వ సీజన్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టిన షణ్ముఖ్ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ హౌస్ లో కొన్ని కారణాల వలన అతనికి కొంత చెడ్డ పేరు వచ్చింది. ఇది అతని విజయంపై ప్రభావాన్ని చూపించింది. బిగ్ బాస్ లో వ్యవహరించిన తీరుతో షణ్ముఖ్ జశ్వంత్ ఇమేజ్ తగ్గింది. అంతేకాక దీప్తి సునయనతో సుదీర్ఘ బంధానికి పులిస్టాప్ పెడుతూ కొన్ని నెలల క్రితమే అతడు లవ్ కి బ్రేకప్ పడింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని ఓ పోస్ట్ లో తెలిపాడు. బిగ్ బాస్ షో వల్ల నెగిటివ్ కావడం, లవ్ బ్రేకప్ అవడం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు తన కెరియర్ పై ఫోకస్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ ను ప్రకటించాడు. దీన్ని సుబ్బుకే తెరకెక్కించబోతున్నాడు. ఇలాంటి తరుణంలో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. షణ్ముఖ్ జశ్వంత్ తో ఎంతో సన్నిహితంగా ఉండే అతడి బామ్మ కన్నుమూశారు. ఈ విషయాన్ని అతడే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆమె బాధపడుతుంది. ఆదివారం పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. దీంతో షణ్ముఖ్ తో పాటు అతడి కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. తన బామ్మ మరణ వార్తను తెలిపేందుకు షణ్ముఖ్ జశ్వంత్ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఆమె, నీ పెళ్లి చూసే వరకు కూడా నేనుండను, నువ్వు ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా లేవుగా అని అన్నారు. దీనికి షణ్ముఖ్ తో పాటు పక్కనున్న వాళ్ళు నువ్వు పెళ్లి అయ్యేంత వరకు ఉంటావులే అని చెప్పారు. కానీ ఆమె ఆ కోరిక తీరకుండానే మరణించి అందరికీ శోకాన్ని మిగిల్చారు. షణ్ముఖ్ బామ్మ మరణంతో సోషల్ మీడియా ద్వారా ఆమెకు షన్ను అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.